హే గాయ్స్, వెల్కమ్ టు నివినిథ్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ అండ్ యూనిక్ డిఫరెంట్ కీర్, ఎస్ మీరు చూస్తుంది నిజమే, క్యారెట్ కీర్. సో ఈ క్యారెట్ కీర్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా క్యారెట్ని పీల్ చేసి ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. అండ్ జాగరీని మీకు కావాల్సినంత, అంటే మీ టేస్ట్ తగినట్టు తీసుకోవాలన్నమాట. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ ఎండు ద్రాక్ష మరియు క్యాషు తీసుకున్నాను. అండ్ ఇలాచీ పౌడరు అండ్ పాలండి, నేను ఇక్కడ కాచిన పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ నెయ్యి, నెయ్యి వేస్తే స్వీట్స్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు క్యారెట్ని ఉడికించుకోవాలి. దానికి నేను ఇక్కడ స్టీమింగ్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా పెట్టి బాయిల్ చేసుకోవచ్చు. 5 to 6 విజిల్స్ ఇలా పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బాయిల్ అయ్యాక చూడండి, వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూపించినట్లు చూడండి, ఇంత మెత్తగా అయిపోయింది కదా. సో ఇలా మెత్తగా చేసుకున్నాక ఇందులో పాలు యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ చాలా ఎక్కువ పాలు వేసుకున్నాను, ఎందుకంటే తాగే విధంగా చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి ఈ కీర్ని. మీకు ఒకవేళ తినే విధంగా కొంచెం సెమీ సాలిడ్గా రావాలి అంటే కొంచెం తక్కువ పాలు వేసుకోవాలి. అండ్ జాగరీ కూడా యాడ్ చేసేసి, అండ్ ఇలాచీ పౌడర్ కూడా. ఇలాచీ పౌడర్ స్వీట్స్కి మంచి టేస్ట్ ఇస్తుంది కదా, అండ్ డైజెషన్ కూడా మంచిది అన్నమాట ఇలాచీ పౌడర్ వాడడం వల్ల. సో ఇలాగే ఒక 10 నిమిషాల పాటు కాగనివ్వాలి అన్నమాట. ఒకవేళ మీరు పచ్చి పాలు యూజ్ చేస్తున్నట్టే కొంచెం ఎక్కువసేపు కాగనివ్వాలి. ఈలోపు అది కాగేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని, చిన్న ప్యాను, అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేగనివ్వాలి. అండ్ క్యారెట్ చాలా మంచిదండి. క్యారెట్ తింటే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ రోజు క్యారెట్ తినడం వల్ల కంటికి చాలా మంచిది. క్యారెట్ని మనం రోజు ఎలాగో అలాగే తినేస్తూ ఉండాలి. పిల్లలు కూడా పెట్టాలన్నమాట. చూడండి ఇలా వేగాలి. ఈ వేగేలోపు మీకు కొన్ని క్యారెట్, చిన్నపిల్లలకి అంటే 6 మంత్స్ పిల్లలకి అది మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు పెడితే చాలా మంచిది. ఈ స్వీట్ని మనం 1 ఇయర్ పిల్లలకి పెట్టచ్చు అనమాట. 7-8 మంత్స్ నుంచి కూడా ఉన్న పిల్లలు పెట్టచ్చు. సో ఇలా 10 నిమిషాల తర్వాత కాగింది కదా కీరు. ఈ కీరులో ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వాలి అన్నమాట. సో టేస్టీ టేస్టీ గుమగుమలాడే క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. దీనిని ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో డిఫరెంట్ అండ్ టేస్టీ క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.